హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి ఇది సెకండ్ వీడియో ఆల్రెడీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను దివాళీ డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించి నిన్న వచ్చేసి దివాళీ లైటింగ్స్కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశాను ఈరోజే ఏమో దివాళీ డెకరేషన్ ఐటమ్స్ వీడియో రిలీజ్ చేశాను రెండు వీడియోస్ కూడా మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ అండి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి దివాళీ డెకరేషన్ కనే కాదు అప్కమింగ్ ఫెస్టివల్స్కి ప్లస్ మన ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్న రిటర్న్ గిఫ్ట్స్కి అయినా కూడా ఆ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి మీకు జస్ట్ లైక్ చేసుకొని పెట్టుకోండి అంతే సో ఇంకేంటి అంటే ఈరోజు ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే టూ డేస్ నుంచి షాప్ వీడియోసే పెట్టేశాను కదా బ్యాక్ టు బ్యాక్ అందుకని ఒక వ్లాగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగే వ్యాక్యూమ్ క్లీనర్ డీప్ క్లీనింగ్ అంతా చేసి ఆరబెట్టేశాను డ్రై అయిపోయింది మనం వాక్యూమ్ క్లీనర్ని ఇల్లు క్లీన్ చేసుకోవడానికే కాదు మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి మంత్లీ వన్స్ అయినా కూడా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి అగారో సుప్రీం కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అనమాట ఇది నేను తీసుకున్నప్పుడు ప్రైస్ కన్నా ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ అయితే తగ్గిందండి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి చాలా ఎఫిషియంట్గా చాలా బాగా వర్క్ చేస్తుంది సన్న సన్న డస్ట్ని కూడా క్లీన్ చేసేస్తుంది అండి నీట్గా సో మంత్లీ వన్స్ అయినా ఎందుకు క్లీన్ చేయాలి వ్యాక్యూమ్ క్లీనర్ని అని చెప్పారంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఫామ్ అయిపోయింది అనుకోండి సో అది స్ట్రక్ అయిపోయి ఆ సకింగ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మనకి ఏ వస్తువు అయినా మనం నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటేనే అది ఎక్కువ కాలం ఉంటుంది కదా సో అట్లా జాగ్రత్తగా వాడుకోవాల్సిందే సో ఇంకా అదంతా క్లీన్ చేసేసాను అండ్ ఈరోజు వచ్చేసి సేమియా ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదంగా పట్టడం కోసం అందుకని డిసానో నుంచి రోస్టెడ్ వర్మిస్ అల్లి తీసుకున్నానండి ఇది ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఒకసారి అయితే ఈ సేమియాతో ఉప్మా చేశాను నాకు అస్సలు ఇష్టం ఉండదు చందు కోసమే చేశాను అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసేసి మనకి ఊతప్పలాగా వేసాను అండ్ ఇలా వాడుతూ ఉన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్లు రొటీన్గా చేసి అస్సలు ఆ దోశ ఇడ్లీ అయితే ఎప్పుడో మంత్కి ఒకటి రెండు సార్లు అంతే కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను సో ఈరోజైతే ఫస్ట్ ప్రసాదం చేస్తున్నానండి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ కొంచమే సేమియా ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తక్కువ చేసినా అదంతా తినేసి అంటే వేస్ట్ అవుతుందని తినేసి మళ్ళీ అదో క్యాలరీస్ యాడ్ చేసుకొని ఎందుకని చెప్పేసి కొంచమే చేశాను అమ్మవారికి ప్రసాదం పెట్టే చిన్న బౌల్ నిండిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రాగా అవుతుంది ఇంతకన్నా తక్కువగా ఇక చెయ్యలేను సో ఒక పావు లీటర్ అంతా పాలు తీసుకొని అందులో యాడ్ చేసేసాను రోస్టెడ్ వంశల్లి అయినా కూడా మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసి రోస్ట్ చేసేస్తాను అనమాట సో అది కొంచెం మగ్గిపోయిన తర్వాత మిల్క్ యాడ్ చేసేసాను సేమీ అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదంగా పెట్టేశాను పూజ చేసుకున్నాను అనమాట పూజా మందిరము ఇట్లా చూపిస్తారు మీరు సోషల్ మీడియాలో దిష్టి తగులుతుంది మన పూజా మందిరం ఎవరు చూడకూడదు అట్లా కొన్ని కమెంట్స్ వస్తూ ఉంటాయండి అలా ఏముండదండి మనం గుడికి వెళ్ళి గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూసేస్తూ ఉంటాము ఇంకా మన ఇంట్లో దేవుణ్ణి చూపిస్తే తప్పేము దాంట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో పట్టింది మందిరం గురించి అండి అంటే వ్లాగ్ స్టార్ట్ చేసింది పూజతో స్టార్ట్ చేశాను సో అట్లా అప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాను పూజా మందిరంలో చేంజ్ చేసాయండి పూజ రూమ్ ఎట్లా డెకరేట్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక చిన్న షెల్ఫ్ని నేను ఈ విధంగా క్రియేటివ్గా చేసుకున్నాను ఈ పూజా మందిరంని నాకు చాలా ఇష్టం అనమాట ఇది సో ఇంకా నేను ఎస్వివి నైంటీ నైన్ స్టోర్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ వీడియో షూట్ చేసి టూ వీడియోస్ పెట్టానని చెప్పాను కదా అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చిందండి ఇది ఒకటి తీసుకున్నాను చిట్టి గాజుల మాల ఇది లక్ష్మీ అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి వేయడానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను చిట్టి గాజులు తీసుకొచ్చి అల్లుకుందాం అనుకున్నాను బట్ అలా చెయ్యండి మంచిది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఉంది గ్రీన్ ఉంది మెరూన్ ఉంది ఈ త్రీ కలర్స్ తీసుకోవాలి అంటే త్రీ బాక్సెస్ తీసుకోవాల్సిందే మనం అంటే త్రీ లైన్స్ తీసుకోవాలి ఒక్కొక్క లైన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చినా కూడా వాళ్ళు మనకి త్రీ హండ్రెడ్ అవుతుంది ప్లస్ మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా అల్లాలి మనకి కష్టమే సో ఇక్కడ ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్లో ఈ మాల మనకి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేసిందండి మళ్ళీ దీంట్లో గాజులు ఏమైనా తక్కువగా ఉన్నాయా కౌంట్ కూడా మనం చేసుకోవచ్చు ఒక్కొక్క కలర్ నైన్ నైన్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట అలా ట్వెల్వ్ ఉన్నాయి సో మీరు కౌంట్ చేసుకోవచ్చు కూడా చాలా బాగుంది నీట్గా వన్ ఫార్టీ నైన్ అంటే చాలా రీజనబుల్ అండి మీరు ఎవరైనా ఎస్వీబీ నైంటీ నైన్ స్టోర్కి వెళ్ళి కనుక షాపింగ్ చేస్తే ఇది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా నచ్చింది నాకు చాలా యూజ్ అవుతుంది బయట మనం చూస్తున్నాము ఒక్క బ్యాంగిల్ లైన్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్కి సింగిల్ లైన్ అమ్ముతున్నారు దాంట్లో వన్ నాట్ ఎయిట్ ఉండను కూడా ఉండవండి మళ్ళీ మనకి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ అలానే ఉంటాయి సో అదంతా రిస్క్ లేకుండా ఇలా అల్లింది తీసుకుంటే ఈజీగా ఉంటుంది సో మీకు నార్మల్గా చిట్టి గాజుల లైన్స్ కావాలన్నా కూడా సింగిల్గా కూడా లైన్స్ ఉన్నాయి అవి కూడా కరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ అలా ఉన్నాయన్నమాట ఎస్యూబి నైన్టీ నైన్ స్టోర్లో ఎవరికైనా దీపావళి షాపింగ్కి కావాలి అనుకుంటే అక్కడ తీసేసుకోండి సో ఇంకా ఈరోజు వచ్చేసి ఒక మంచి ఈజీ స్నాక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అనమాట గోధుమ పిండితో అట్టులాగా వేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే చాలండి మా ఇద్దరికి రెండు రెండు అవుతాయి ఐదు ఆరు అవుతాయి అనమాట వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటే దాంట్లో క్యారెట్ తురిమి యాడ్ చేసేసాను కొత్తిమీర వేసాను ఉల్లిపాయలు ఇంకా మీరేమైనా వెజ్జెస్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అటు మనకి ఈజీగా వస్తుందన్నమాట సో ఇక్కడ ఉల్లిపాయలు ఏం చేశానంటే చాపర్లో చాప్ చేసుకున్నాను క్యారెట్ వచ్చేసి గ్రేట్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ చూస్తూ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను సో మనం ముందు కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ మనం కొంచెం చూస్తూ కలుపుకోవాలి మరీ దోశ బ్యాటర్లాగా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మనకి సో అలా కలిపేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఒక పెనం తీసేసుకొని దానిపైన అట్లాగా వేసేసుకోవడమే సో దీంట్లో స్పైస్కి వచ్చేసి కారం వేయొద్దండి అంత మాడిపోయినట్టుగా అయిపోతుంది ఇది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది లేదంటే పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది సో నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసి ఇందులో వేసేసాను సో ఇంకా తర్వాత పెనం తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే కంపల్సరీ అండి మనకు వితౌట్ ఆయిల్ అయితే రాదు ఇది అంత నీట్గా రాదనమాట సో అందుకని ఇంకా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న చిట్టి దోసలాగా వేశాను భలేగా ఉంటుందండి ఇది అయితే ఈజీగా అయిపోతుంది అండ్ దీనికి చట్నీ అట్లా కూడా కాంబినేషన్ ఏం అవసరం లేదు బ్రేక్ఫాస్ట్ కి లంచ్కి కూడా లంచ్ బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి అలా కూడా చాలా బాగుంటుంది సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హవ్ ఎ నైస్ డే